పెద్దలు మరి గౌరవ రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ పార్టీ నాయకుడైనటువంటి విజయసాయిరెడ్డి గారి అధ్యక్షతన ఈ స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనందరూ తెలుసు ఈ స్టీల్ ప్లాంట్ అనేది మరి ఎంతో మంది చాగాల పునాదుల మీద ఆరంభమైనటువంటి ప్లాంట్. ఇదేదో మామూలుగా ఏర్పడింది కాదు. కొన్ని దశాబ్దాల పోరాటం, కొన్ని వేల మంది రైతుల త్యాగం, భూమినివ్వటం, రెండోది 32 మంది ప్రాణాలు బలిదానం చేశారు. ఈ ఆంధ్ర కాదు, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ మొత్తం తెలుగు ప్రజలకి ఒక ఎమోషనల్ గా సెంటిమెంట్ గా అటాచ్మెంట్ ఉన్నటువంటి ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ. రెండోది రాష్ట్రానికి గాని దేశానికి గాని ఈ 25-30 సంవత్సరాల్లో ఎంతో రెవెన్యూ కూడా ఇచ్చినటువంటి ఫ్యాక్టరీ. మరి అలాంటి ఫ్యాక్టరీని ఏకపక్షంగా కేంద్రం ఏదో నష్టాలు వస్తున్నాయని సాగుగా చూపించి దీన్ని ప్రైవేటీకరణ చేయాలన్నప్పుడు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం స్పందించి వెంటనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరిగింది. మరి దానికి స్పందన లేదు. తర్వాత మరి వారు ఇక్కడికి వచ్చినప్పుడు, విశాఖపట్నం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో మరి నేను, విజయసాయిరెడ్డి గారు, యూనియన్ నాయకులందరినీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిపించడం జరిగింది. వారు 20 నిమిషాలు అనుకున్నది ఒక గంటన్నరసేపు వాళ్ళందరితోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, వారి యొక్క ఆలోచనలు తెలుసుకుంటాం, మళ్లీ ఇంకో లెటర్ రాశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అయినా కూడా స్పందన లేదు. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు గాని, కార్మిక సంఘాలు గాని అందరూ సుమారు 163 రోజుల నుంచి 153 రోజులు రిలే నిహారదీక్షలు చేస్తున్నారు. ఉద్యమం 163 రోజులు చేస్తుంటే వాళ్ళు ఏమాత్రం కూడా చేయకుంటున్నట్టు కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం మళ్లీ నిన్న ఏదో ఇంకో స్టెప్ తీసుకున్నారు. దీపం వాళ్ళు సో నేను అనేది ఏంటంటే ఆనాడు మనం మెడ్రాస్ స్టేట్ లో కలుస్తున్నాం, అయిపోయింది, కర్నూలు వచ్చాం, కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాం, మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాం. ఆనాడు పెద్దలు, కేంద్రంలో పెద్దలు, కాంగ్రెస్ ప్రభుత్వం గాని అపోజిషన్ బీజేపీ గాని మనకు చాలా వరాలు ఇచ్చారు. ఏదో అంటారు కదా తెల్లకాతి నుంచి రాసుకున్నట్టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని పెట్టి దాంట్లో ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీల్లో కనీసం 10% కూడా నెరవేర్చలేదు. దాంట్లో స్పష్టంగా మనకు స్టీల్ ప్లాంట్ ఇవ్వాలని ఉంది, పోలవరం ఉంది. ఆనాడు ఢిల్లీ కంటే పెద్ద క్యాపిటల్ కట్టిస్తామని చెప్పారు ఎలక్షన్ క్యాంపెయిన్లో. ఇలా ఎన్నో హామీలు పెద్దలు, ఢిల్లీ పెద్దలు ఇచ్చారు. 2014 ఎలక్షన్ అయిపోయింది, 2019 ఎలక్షన్ అయిపోయింది, రాష్ట్రం విడిపోయి 8 సంవత్సరాలు అయింది. వాటి పోగా మళ్లీ ఏదో పుండు మీద కారం చల్లినట్టు ఈ ఉన్న స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పడం, అది విశాఖ ఈ రోజున 13 జిల్లాల్లో అతిపెద్ద నగరం విశాఖపట్నం, మనకు ఎక్కువ ఆదాయం వచ్చే నగరం విశాఖపట్నం. అలాంటి విశాఖ మహానగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి ఒక సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్లాంట్ని, అది భూములు కావచ్చు, మిషనరీ కావచ్చు, దాని ప్రొడక్షన్ వాల్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఒక జాతీయ సంపద. అది ప్రధానమంత్రులు వస్తుంటారు, మారుతుంటారు, కేంద్రంలో ప్రభుత్వాలు మారుతుంటే వస్తుంటాయి, కానీ జాతి సంపద, జాతీయ సంపదనే ఇలా ప్రైవేట్ వ్యక్తులు తెచ్చుకుంటా పోతే ఆఖరి భారతదేశం ఇంకేం మిగలవు. మరి వాళ్ళకేదో మెజార్టీ ఉంది కాబట్టి, మన ఎంపీలతో అవసరం లేదు కాబట్టి, ఇక్కడ పార్టీ బలంగా లేదు కాబట్టి, మేము ఏం చేసినా మన అడిగోడు ఎవరు లేరనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం చేస్తున్నారు, అది మంచి పత్త కాదు. ముఖ్యంగా ఏ ప్రభుత్వం సరే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తేనే కొద్ది కాలం పాటు మనగలుగుతుంది, కానీ అభిష్టానికి వ్యతిరేకంగా చేస్తే దాని పరివేశనాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని తెలియజేసుకుంటూ
मुख्य सुदीर्घ कार्मिक संघाल चर्चा जी मन एक्शन प्लान एम चेयर दाख संबंधी इकड रिजन अध्यक्ष इक उद्यम स्थानीय कंटिवू उद्यम सगने ढिल्ली की तगल ढिल्ली इदे रक जंतर मंदिर दर रे पार्लमेंट सेशन स्टार्ट होती मैं पार्लमेंट लोपल गानी पार्लमेंट बैठ गानी वाईएसआरसीपी पार्टी तरफ वाईएसआरसीपी एमपी गानी मेम गानी अंदर मरी दी ढिल्ली जरूरत अलागे मिगल पक्षा विज्ञप्ति एंटे मन के राजकीय अभिप्राय भेदा इकड़ मैं आंध्रप्रदेश राष्ट्र चूस्त विषय वेपड़ी पुटे एवरो मन तेलंगा राष्ट्र चाल मंद दी उद्यमा की मदत पल आंध्रप्रदेश रायल प्रपंच स्टील प्लांट प्रवेटेशन दाने व्यतिरेकि मुख्य गौरव मुख्यमंत्री गारु विषय में चला स्पष्ट प्रवेटेशन की मैं पेद विजयसाई गारी दाख संबंध आदेश रेप पार्लमेंट पार्टी मीटिंग दिन विधि विधान पार्लमेंट लार्लमेंट बैठक पार्लमेंट पार्टी चर्चा मुख्यमंत्री आदेश प्रकार ढिल्ली जरूरत सो तपन सजकीय पक्षा की ना विज्ञप्ति मन ओक अभिप्राय भेदाल मन ओक स्थाक लैक्स डिजलैक्स मैं पक्न पेटी अंदर प्लांट कोसम मैं मुंह पोराड़ता दाखिल वैएससी पार्टी यानी प्रभुत्म का मे मुंटाजेक मरी मरुकसारी कार्मिक संघा नूट अर रोज ऐक्य तो जॉइंट एक्शन कमिटी फाम अद्यम साो राबे रोज अदे ऐक्य तो मुझे दाखी मेमंदर इपड़ी तोड़गा उठाजेसू।